మూడు గంగలు కలిసిందన్న త్రివేణి సంగము అంటారు. తెలిసిన వాళ్ళు త్రివేణి సంఘం అంటారు, తెలవని వాళ్ళు మూడు గంగలు అంటారు. భర్తలు గంగల వేడికి వచ్చిన గంగల తడిపెడతడి స్నానాలు చేసి గంగడ ఎక్కి చూసినాడు. ప్రాణేశ్వర గుడి అనకప్పుడు ఆరమేసి వచ్చే ఒడ్డలకు అన్నదానం చేయవాలి ఎప్పుడు చెప్పింది? రాజా యువరాజు సుభాష్ అయిన వాళ్ళ గుడి గుడారమేసిన వచ్చే ఒడ్డలకు అన్నదానం ఎప్పుడు చేస్తున్నాడు? గుడి లోపల కన్న తల్లి ఎప్పుడు అటువంటి కోసం ఎరువు కొండంగా పెట్టిన లింగాలు పుట్టిన లింగం ఆవిడ లింగం అల్లల్లాడుతున్నది. లింగాన్ని తీసింది, పాలాభిషేకం పద్రాభిషేకం నెయ్యాభిషేకం చేసింది. గుడి లోపల తమల పాత్ర పెట్టి శిరుసు కిందకి శ్రీ పాలం మీద కట్టి ఎట్లా చేస్తున్నది సుభద్రవతి దేవి. Thank you.
Thank you.
موتي وانكارا قام نمى شفاي نمى يم لانا راجل نصوم عربي بيبو فرايا నిన్నేమంటే నేను నిన్ను కలవైన కారు బుద్ధ ఏంటి
అది ఊపిరి పొట్టే నీ కళ్ళ పొగలురా వేసుకొని మారలేక గొర్రె కొద్దలు నా కొద్దలు వేసుకుంటావురా బాడుకో అవి మాకు కొద్దలు గొర్రె కొద్దలు నా ఉద్రాక్ష మాలలేవి కట్టుకొని బట్టలేక పులి శరం కట్టుకుంటావురా కట్టుకొని బట్టలేక కాదే పులి శరం ఇంతప్పుడు ఒక్కల పని కాదే గదాసూలమే బిడ్డ నీ చుట్టూకు సైజ్ అప్ప కట్ట ఇంత 90 ml కట్టు ఇది గొర్రె చాలు నేను డబ్బార పొడవులు ఎవరు బాడుకో బాగా మాట్లాడతాను ఇంద్రా నేను ఉన్నంత పొడుగున్నా ఏందే నా సింగుల్ తోటి కొడితే నీ ఉన్న మిసా సాగిపోతే నేను అదే బయ్యారికి సింగుల్ తోటి కొడతా వల్ల బయ్యారికి ఉన్నది గీకిచ్చుకోరా మళ్ళీ రాలిపోకుంటూ కెపాసిటీ వాళ్ళ దారి అయితే ఇక నాకేనా లేక మాట్లాడతాను బుద్ధి జ్ఞానం అసలు ఉంటే మాట్లాడతాను అనుకో పిస్కి పిస్కి సంతకం నువ్వు వర్రకురా అది ఏం పిలిచిన పిస్కుతుంది అట్లా పోయినా అనుకోని గుంజి గుంజిపోతా నువ్వు ఆగురా అది ఈ చిన్నది కాదు ఇదేదో గుంజుతుంది కొత్తది నాలుగు కావచ్చు నాలుగు గుంజిపోతా అట్లా పోయినా అనుకోని అడివెట్టి 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 గుంజుతా పాడుతావుకుంటా గుంజది నువ్వు నువ్వెక్కడికి ఎవరేమో పోయినవురా సాతగా నువ్వు ఏం గుంజి కొత్త ఏది గుంజి కొచ్చినా కొత్త అని పెడతారా దాన్ని మొక్కాలి మెల్లగా కూర్చో మొదల కూర్చో ఇక్క అన్న ఒక్క ముచ్చరా ఈ దొరసాని కొట్టుకుందంటే ఒక రీతి ఒక తర్వాయి కొట్టుకున్నది ఈ ముద్రాన్ని ఎందుకు కొట్టుకున్నట్టు మరి ఎందుకు కొట్టుకున్నట్టు అది చెప్పు దీనికి ఏం కావాలన్నా నువ్వు ఇచ్చి రాపోయా సరిచేపు బాడుకోవట భగవంతుడు అని నీకు తెలుసా బాడుకోవునట